క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి వారి అతిపుణ్యమైన నామంలో వందనాలు శుభములు ప్రియమైన దేవుని వర్లరా మరి ఈరోజు యూట్యూబ్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ సత్యం తెలిసినటువంటి క్రైస్తవులవైన సహోదరుల మధ్య జరుగుతున్నటువంటి మరి ఈ వాదనలు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా అనిపించేసేసి మరి మీ సహోదరుడుగా అమ్మా మీకు చెప్పే అంత గొప్ప వాక్యం నాకు తెలియకపోవచ్చు కానీ కొన్ని మాటలు నాకు దేవుడు ఇచ్చినటువంటి చిన్న జ్ఞానంలోని ఆత్మీయులైనటువంటి బిడ్డలతోని కొన్ని మాటలు పంచుకోవాలని మరి మీ ముందుకి వస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ్యంలోని సత్యం తెలియని వారి మధ్య ప్రేమ ఉంది సత్యం తెలిసినటువంటి మన మధ్యలో ఎందుకండి ప్రేమ లేకుండా పోతుంది ప్రేమ అనేది అనేక దోషాలను కప్పుతుంది అని అన్నారు అందరం ఐకమత్యంగా సత్యం తెలుసుకున్నటువంటి మనం ఐకమత్యంగా కలిసి మన విరోధి అయినటువంటి అపవాది మీద అందరం కలిసికట్టుగా యుద్ధం జరిపించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మరి మనలో మనమే ఇలా గొడవలు పెట్టుకొని మనలో మనమే మరి క్రైస్తవ్యాన్ని ఇలా అవహేళన చేసుకోవటం అనేది ప్రేమైన దేవుని పిల్లలారా ఎంతో బాధాకరం విచారకరం అండి ఏమండి ఒకరి కాల్ రికార్డ్స్ మరొకరు పెట్టుకోవటం ఒకరి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి మరొకరికి ఎక్స్పోజ్ చేసి చూపించటం ఇవి చూడటానికి వినడానికి కొంత ఏమో బాగుందని అనిపిస్తుందేమో కానీ క్రీస్తు విరోధులు ఎందరో క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి మార్గాలుగా మనమే వారికి దారి చూపిస్తున్నట్టుగా ఉంది ప్రియమైన దేవుని పిల్లలార మనందరికీ కూడా శత్రువు ఒకడేనండి మనందరి విరోధి ఒకడే ఆపవాది సాతాను ఈ లోక సంబంధమైనటువంటి అధికారి వాడు ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే ఎంత కఠినమైన వాడు ఎంత క్రూరుడంటే ఎంత దుర్మార్గుడంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా పడిపోవాలని మనల్ని పడగొట్టాలన్నదే వాడి లక్ష్యం అండి అంతిమ లక్ష్యం దావీదు అంతటి గొప్పవాడు అమ్మ ధర్మశాస్త్రంలోని దావీదు ఎంతో గొప్పవాడు అండి దేవుణ్ణి తన బాల్యంలోనే దేవుణ్ణి అంటిపెట్టుకొని గోలియాత్ అంతటి మహా గొప్పవాడిని నేలకర్పించినటువంటి దావీదు దేవుడు రాజ్యం ఇచ్చిన తర్వాత పరాయి స్త్రీని చూసి మోహించి ఆమెతో శయనించి ఆమె జీవితాన్ని పాడు చేయటమే కాకుండా ఆమె భర్తను హత్య చేయించడానికి కారణం ఇతని వెనక ఉన్నటువంటి అపవాదే ప్రేమైన దేవుని పిల్లలారా దావీ అంతటి వాడిని దేవుడు ముందు దోషిగా నిలబెట్టడానికి వాడు పన్నినటువంటి కుట్రలోని వాడు పన్నినటువంటి తంత్రంలోని ఏమంటే చిక్కుకుపోయాడండి దావీదు మనందరికీ తెలుసు పేతురు గారు గారు ఇదిగో మూడు సార్లు నన్ను ఎరగవని అబద్ధం ఆడతావని ప్రభు ముందు చెప్పినా కూడా చెప్పినా కూడా ఆ మెలకు కలిగి లేకుండా సంబంధమైనటువంటి ఆ స్పృహలు కోల్పోయినటువంటి పరిస్థితి అండి అంటే దేవుని బిడ్డల్ని ఎలాగైనా సరే దేవుని బిడ్డలను పడగొట్టాలి అన్నదే సాతాను యొక్క తంత్రంగా ఉంది మహాజ్ఞానండి సొలోమోన్ సొలోమోను మహాజ్ఞాని మహాజ్ఞాని అయినటువంటి సొలోమోను చివరికి ఏ పూజలు అయితే చేసుకొని బొమ్మలను కొలుస్తూ ఉంటుంటారో ఆ బొమ్మల ఎదుట తల ఉంచేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసాడండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా అపవాది ఆడుతున్నటువంటి ఈ క్రియలోని మనం కూడా వాడి యొక్క క్రూరత్వమైనటువంటి ఆటలో మనం ఏమండి వాడికి దొరకకూడదండి అమ్మా మీరందరూ సహనంతో సంయమనంతో దేవుని యొక్క మాటలను ధ్యానించాలి మరి ఇలాంటి చర్య ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల లేకపోతే ఈ కాల్ రికార్డ్స్ పెట్టడం వల్ల సంఘానికి ఏమి ప్రమాదం జరుగుతుందనేది ఆలోచించాలండి సంఘానికి ఏమి సంభవిస్తుందనేది గమనించాలి ఎందరో మహానుభావుల్ని సాతానుడు లొంగదీసుకున్నాడు ఈరోజు జరుగుతున్నటువంటివి ఇంతటితో ఆగిపోతాయి అనుకుంటున్నారా మీరు ఇంతటితో ఆగిపోతాయి అనుకుంటున్నారా నేను ఒక సంగతి చెబుతానండి ఒక సేవకుడు ఉన్నారండి గోర్డన్ మెక్డోనల్ అని ఒక సేవకుడు ఉన్నారు చాలా గొప్ప పాస్టర్ ఆయన ఆ గొప్ప పాస్టర్ గారు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాల వయసు అండి అతంది యాభై ఏడు సంవత్సరాల వయసులోని ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి తన కూతురు తన బిడ్డ వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక ఒక కూతురు అతని దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ ఆయన ఒక మాట అడిగిందండి నా జీవితం అంతా అస్తమస్తం అయిపోయింది నా జీవితానికి ఒక మంచి సలహా ఇవ్వండి మీరు దేవుని వాక్యం నమ్మినటువంటి గొప్ప దైవజనులు కదా నాకు ఇదిగో ఆదరణ కలిగించేటటువంటి మాటలు చెప్పండి అని అన్నప్పుడు అతను ఆమెను తన ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాడండి దేవుని వాక్యాన్ని ప్రార్థనాపరుడు గొప్ప ప్రార్థనాపరుడు మంచి వాక్యం సత్యం తెలిసినటువంటి వ్యక్తి అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి లేచి ఆమె ఏడుస్తూ ఉంది దుఃఖపడుతూ ఉంది దుఃఖపడుతున్నటువంటి ఆమె ఆమెను దగ్గరకు తీసుకున్నాడు నా లాంటి దాని మీద చెప్పేసి భుజం మీద చేయి పెట్టాడు చెయ్యి పెట్టేసేసేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమ వాళ్ళ ప్రార్థన చేస్తున్నటువంటి కొద్దిసేపటి తర్వాత ఆమె ఒక్కసారిగా అతన్ని కౌగులించుకుందండి ఏమండి మీరు బాగా గమని యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఏమో కౌగులించుకుందో ఏమండి అప్పటి వరకు కూడా ఆత్మీయ సంగతులను ఆలోచించినటువంటి వారిరువురి మధ్య అక్రమ సంబంధం అనేది ఏర్పడింది చివరికి కొద్ది గంటల తర్వాత వారు అదే సంఘంలో అదే చర్చిలోని వ్యభిచారం చేసేసారు ఆ వ్యభిచారం అనేది ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయింది సంఘం అందరూ చూసేశారు ఈ ఈ పాస్టర్ని సంఘంలోంచి వెలివేశారండి సంఘంలోంచి వెలివేశారు ప్రియమైన దేవుని ప్రిమ వెలివేసిన తర్వాత రెండు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండిపోయాడండి రెండు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసి జీవగ్రంథంలోని అపవాది అనేవాడి తంత్రాలు ఎలా ఉంటాయో తన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సాక్ష్యంగా ఒక పుస్తకాన్ని రాశాడండి ఆ పుస్తకం పేరు రీబిల్డింగ్ ఆఫ్ యువర్ బ్రోకెన్ వరల్డ్ అనేటటువంటి ఈ గ్రంథాన్ని తను రాశాడండి చాలా అనుభవపూర్వకంగా రాశాడు పడిపోయిన జీవితం మరలా ప్రభువులు ఎలా కట్టుకోవాలో అపవాది అనేవాడు ఎంత ప్రమాదకారో ఆ పుస్తకంలో రాశారు ప్రేమైన దేవుని పిల్లలలో ఇక్కడ నేను ఎవరిని కూడా సమర్థించడం కోసం ఇప్పుడు తప్పు జరిగింది ఎవరిది ఒక చెల్లిదే లేకపోతే ఒక తమ్ముడిదే వీళ్ళు ఇరువురు కలిసి చేశారా అనే దాని గురించి చెప్పటం లేదు కానీ అపవాది అనేవాడు భూ భూమి మీద దేవుని కొరకు ఏ బిడ్డలైతే నిలబడతారో ఆ బిడ్డలను పడగొట్టడమే వాడి లక్ష్యం పడిపోతారు ఇవి కాదండి ఇంకా కూడా బోల్డ్ అని వస్తూ ఉంటుంటే ఎలాంటి రికార్డ్స్ బోల్డ్ అని వస్తూ ఉంటుంటే ఎలాంటి మాటలు సమాజంలోకి పెద్ద పెద్ద సేవకులు అనుకునేవారు పెద్ద పెద్ద దైవజనులు అనుకునేవారు ఇంకా పడిపోతారు పడిపోతూనే ఉంటుంటారు అలాంటి అలాంటి సేవకులను పడగొట్టడం కోసం అలాంటి విశ్వాసులను భ్రమలోనికి నడిపించటం కోసం సాతానుడు ఎప్పుడూ కూడా వాడు వెదకుచూ తిరుగుతూనే ఉంటాడు గర్జించు సింహం వలె మ్రింగటానికి వాడు తిరుగుతూనే ఉన్నాడు వాడి భార్య నుండి మనం తప్పించుకోవాలి అని అంటే మనం వాక్యంలో ఐక్యత కలిగి ఉండాలి వాక్యంలో ఐక్యత కలిగి ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఇప్పుడు వాళ్ళు పాపం చేశారు కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి మనం ఏం చేసేది లేదు మనం చేయగలిగినటువంటి ఒకే ఒకటి మన సహోదరుడు తప్పిపోతే ఒక మాట అంటున్నారండి గలతీలకు రాసినటువంటి పత్రికలోని ఆరో అధ్యాయము మొదటి వచనంలోని సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారండి మీరు కూడా పడిపోతారయ్యా జాగ్రత్త అని అంటున్నారు అమ్మా జాగ్రత్త అని అంటున్నారు మీరు కూడా పడిపోతారు జాగ్రత్త అని అంటున్నారు జాగ్రత్త కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సినటువంటిది ఒకటే మనం కూడా పడిపోతామేమో అన్నటువంటి జాగ్రత్త ఈరోజు క్రైస్తవ్యం ఎలా అయిపోయింది అని అంటే సినిమాకు ఉన్నటువంటి ఒక హీరోకు కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క గ్రూప్ ఉంటారు చూసారా అలాగే క్రైస్తవ్యంలో కూడా అలాంటి గ్రూపులు వచ్చేసినాయండి అలా గ్రూపులు వచ్చేసినాయి ఈ గ్రూపులు ఎంతకాడికి దారి తీస్తున్నాయి అని అంటే అమ్మా మా బోధకుడు ఏం చేసినా పర్వాలేదు మా బోధకుడు మొదటి వివాహం చేసుకున్న పర్వాలేదు రెండో వివాహం చేసుకున్న పర్లేదు మూడో వివాహం చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆయన చెప్పేది సత్యం అమా ఇది కొంతమంది ఇంకా కొంతమంది ఏంది మా బోధకుడికి అన్నీ తెలుసు మీరెవరు తీర్పు తీర్చడానికి అనేటటువంటి వాళ్ళు కొంతమంది అమా వ్యభిచారం చేసేసి పాలు అయిపోయినా కూడా పర్వాలేదు ఇలాంటివి ఏళ్ళని చే ఉన్నారు కానీ ప్రాణం పెట్టిన ప్రభువుని ఎప్పుడండి అనుసరించేది అందుకే ఈరోజు క్రైస్తవ్యంలో గలిబిలు వచ్చేస్తుంది అమ్మా ఒక వ్యక్తి పడిపోగానే నీకెందుకు నువ్వు ప్రార్థన చేయి వారి గురించి కూడా అమ్మా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పటం లేదు నేను అని వాళ్ళ తప్పులని నేను సమర్థించటం లేదు వాళ్ళు చేసింది కరెక్టు వాళ్ళని మనం సరి చేయాలి అనేది మనం ప్రార్థన చేయాలి సహోదరుడు ఒక సహోదరుడు పడిపోయాడు ఇప్పుడు ఒక తమ్ముడు అనేది వినపడుతుంది ఒక చెల్లెలు పడిపోయింది అని వినపడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మీరు చెప్పే సలహా ఏంటిది ఇద్దరిని విడిచిపెడదామా ఇద్దరిని నుంచి వెలివేద్దామా ఇద్దరిని క్రీస్తుకు విరోధులు అందామా దావీదు కూడా తప్పు చేసిన తర్వాత తన పశ్చాత్తాప పడ్డాడండి తన పాపం గురించి పశ్చాత్తాప పడ్డాడు పేతురు గారు పశ్చాత్తాప పడ్డాడు పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి గారు పరిశుద్ధాత్మ ద్వారా పెంతు కోస్తూ పండగ దినాన పరిశుద్ధాత్మ ద్వారా అనేకులకు వాక్యం ప్రకటించినటువంటి ఈ గారు కూడా చివరికి ఒక సంగతి చూడండి గలతీలుగా రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలోని ఆయన గురించి అయితే కేప పదకొండవ వచనంలోని ఆయన గురించి ఏం చెబుతున్నారు అంతా తెలిసినటువంటి వ్యక్తి అమ్మ అపవాది చాలా డేంజరస్ గుర్తుంచుకోండి అపవాది చాలా డేంజరస్ కాబట్టి వాడితోని మనం ఈ చిన్నపిల్లల ఆటలు ఆడకూడదు అమ్మా కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ఒక వ్యక్తి పడిపోతున్నారు అనంటే అతని గురించి ఎందుకండి మనం అంతగా ఇదయ్యేది అతని గురించి ప్రార్థన చేద్దాండి ప్రార్థన చేద్దాండి ఒక సహోదరుడు మనం ప్రాణం పెట్టలేదు కదండి ఆ పెయిన్ మనకు తెలియదు అతని కోసం రక్తం మనం కార్చలేదు కదండి మనకు ఆ పెయిన్ తెలియదు కానీ ఒక సహోదరుడు భూమి మీద తప్పిపోతే బాధ ఆయనకుంటుంది కనుక ఆ బాధలో నుంచి ఆయనకు విడుదల కలగాలి ఆయన బాధ తగ్గించే విధంగా భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలమైన మనము ఒకరి దోషాలను ఒకరు అమ్మా ఒకరి దోషాలను ఒకరు క్షమించుకొని వాళ్ళు చేసింది తప్పే నూటికి నూరు శాతం తప్పే ఇదిగో అలాంటి పరిస్థితి రేపు నీకు కూడా వచ్చింది నాకు కూడా వచ్చింది మనందరం కూడా దేవునిలోకి ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇదిగో వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఇదిగో పడిపోతున్నటువంటి అతనిని కూడా చెయ్యి అందించేసి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి అంత అవసరం ఉంది ప్రియమైన దేవుని పిల్లలరా ఇదిగో కేఫా అనేటటువంటి వ్యక్తి కూడా ఇంత సత్యం తెలుసు పరిశుద్ధాత్మను అనేక మందికి ఇదిగో పరిశుద్ధాత్మను ఆయన అనుభవించి పరిశుద్ధాత్మ అందరికీ వస్తుంది ఇదిగో అన్ని జనులకి యూతులకి తేడా లేదని ప్రకటించినటువంటి కేఫా ఒక మాట చెబుతున్నాడు అంటే చూడండి అయితే కేఫా అంతి ఒక వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన ఉంది అపరాధి అని అంటున్నారండి ఎలా అపరాధి అంట నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి పౌలు గారు అంటున్నారండి ఏలయనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను అన్ని జనులతో భోజనం చేస్తూ ఆ భోజనం సంగతి యూదులకు తెలిస్తే ఏమై ఒక యూదుడు వై ఉండి నువ్వు అన్ని జనులతో భోజనం చేస్తున్నావా అని వాళ్ళు అడుగుతారేమోనని మాయావేషం వేసుకున్నాడు అండి అప్పటికప్పుడే భోజనం చేతులు టక్కన లేచి కూర్చున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు అంతకుముందు ఈ కేఫా గారే ఈ పేతురు గారే ఈ గారే ఇదిగో అన్యుడని కానీ లేకపోతే యూదుడని కానీ ఇక తేడా ఏమీ లేదు అందరం కూడా దేవుని పిలుపుకి వచ్చేసిన వారమే అందరికీ పరిశుద్ధాత్మ గొప్పగా అందించబడింది అని చెప్పినటువంటి ఇతను ఇలా ఉన్నాడు అని అంటే ప్రేమైన వారులారా సాతానుడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళను లొంగ తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు చెప్పండి చిన్నపిల్లలండి వీళ్ళు వీళ్ళు చిన్నోళ్ళండి వీళ్ళని అలానే వీళ్ళు చేసింది ఇది తప్పు కాకుండా పోదు తప్పు తప్పే కానీ ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి మొర్రపెట్టి దేవుడు గనక క్షమించి వారు మరలా తిరిగి సంఘంలో రావాలి కదా వాళ్ళు సంఘంలోకి రావాలి కదా వాళ్ళు సంఘంలో ఇడిచిపెడదామా ఈ చెల్లిని విడిచిపెడదామా ఆ తమ్ముడిని విడిచిపెడదామా విడిచిపెట్టకూడదండి వాళ్ళని విడిచిపెట్టకూడదు అందుకే ఇక్కడ ఏమంటున్నారు అంటే మీరు మీలో ఒక సహోదరుడు ఎవరైనా తప్పిదంలో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడును తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనసు సాత్వికమైనటువంటి మనసుతో వానిని మంచి దారికి తీసుకరండి మనం ప్రయత్నం చేద్దాం ఒకవేళ కనుక నిజంగా దేవుని దృష్టికి వాళ్ళు నిజంగానే పాపంలో ఉంటే వంద మంది ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ఫలించదు ఒకవేళ కనుక నిజంగానే మారు మనసు పొందింది అనుకోండి మనం ప్రార్థన చేయకపోయినా కూడా వాళ్ళు మరలా తిరిగి దేవుల్లో చేర్చబడతారు ప్రేమైన వాళ్ళని కనుక మనం జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఆపేసి ఇగో ఆ చెల్లి తప్పు ఈ తమ్ముడు తప్పు ఇంకొక అన్నయ్య తప్పు లేకపోతే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనేది పక్కన పెట్టి అమ్మా మనం కూడా అమ్మ మనం వాళ్ళ మనం ఆత్మీయులుగా పరిశుద్ధులుగా ప్రభువుని నమ్ముకున్న వారిగా సత్యం తెలిసినటువంటి వారిగా ఇదిగో ఇక ఇలాంటి తప్పులు చేయొద్దు అని మనల్ని మనం సరిచేసుకుంటూ ఇదిగో ముఖ్యంగా క్రైస్తవ్యం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి ప్రభువుని వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యకరం అమ్మా ఇలాంటి సేవకులు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు వీళ్ళు మంచిగా నాలుగు రోజులు ఉంటారు తర్వాత ఒకసారి సన్నగిల్లుతారు పడిపోతారు లోకంలో వీళ్ళని అసలు నమ్మకూడదు వీళ్ళని చూడకూడదండి అండి మనుషులను అసలు నమ్మకూడదు అమ్మా ఏ మనుషులైతే ప్రభువుని ఇదిగో ఆయన దగ్గరకు వచ్చేసి ఈయన మా ప్రభువు ఈయనే చేసి స్వస్థతలు పొంది ఆయన చుట్టూ తిరిగి ఆయన రొట్టెలు తిన్నారు అదే జనం ఆయన సిలువ వేయండి అని అన్నారు అదే సిలువ వేయమని చెప్పినటువంటి జనం అనతి కాలంలో ఆయన రక్షకుడిగా అంగీకరించారండి ఆయన్ని మరలా రక్షకుడిగా అంగీకరించేశారు ఇదిగో పౌలు మరియు అక్కడ ఉన్నటువంటి ఎవరు గారు ఇద్దరూ కలిసి ఒక ప్రాంతానికి వెళితే అక్కడ ఒక స్వస్థత జరిగినందుకే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలే మా ఊరికి వచ్చేసారు అని అన్నారు ఒక వారం తిరిగే సరికైన వాళ్ళు ఎలా అయిపోయారు దెయ్యంలా మారిపోయారు ప్రేమైన వారుల కనుక మనుషులను ఏమంటే మనుషులను మనం నమ్మకూడదు మనుషులను ఇదిగో చూసి మనుషులను చూడొద్దు మీరు అమ్మ ఒక మంచి సేవకరాలు మన మధ్యలో చెల్లెలు ఉందనుకోండి అక్కు ఉందనుకోండి మంచిది వాళ్ళు చెప్పినటువంటి దేవుని వాక్యం స్వీకరించండి మీరు చదవండి మీరు ముందుగా దేవుని వాక్యంలోకి బలంగా పోండి అంతేగాని ఏమైనా ఆరాధించి ఏమైనా గొప్ప చేసేసి ఏమో సూపర్ సూపర్ అని అంటే ఏమో పడిపోయినామంటే నువ్వు పడిపోతుంట అమ్మ ఈ ఈ తమ్ముడో లేకపోతే ఈ అన్నో ఈళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి వీళ్ళకి జైలు కొట్టి అమ్మ ప్రభువుని దూరం చేసుకుంటారేంటి ప్రతి చిన్న విషయానికి కంగారు పడకూడదు కంగారు పడకూడదు అమ్మ అమ్మ ఆ తప్పుని ఆ తప్పుని సరి చేసుకుంటారేమో వాళ్ళు ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి అది ప్రార్థన క్షమించబడేదే వాళ్ళ తప్పులు క్షమించబడతాయా క్షమించబడమనేది మనకు తెలియదు ఒకవేళ నిజమైనటువంటి మారు మనసు వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులు దేవుణ్ణి మరపెట్టుకొని ఒకవేళ దేవుణ్ణి కనుక క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్తం చేసుకొని వాటిని నిజంగా కనుక క్షమాపణ అడిగితే దేవుడికి ఇష్టమైతే వారు క్షమిస్తారు ఇష్టం లేకపోతే దేవుడికి క్షమించడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన అందరం నేను చెప్పేటటువంటి ఒకటే సలహా ఏంటి అని అంటే దేవుణ్ణి ముందు పెడదామండి దేవుణ్ణి గనపరుద్దాండి దేవుని కార్యాలకు మనం ఆటంకకరంగా ఉండకూడదు అనేది నా యొక్క చిన్న విన్నపం దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడితే దయతో క్షమించండి మరి దేవుని కార్యాలకు తెలిసి కానీ తెలియక కానీ ఒక చిన్న పోస్టు దేవుని కార్యం బలపరచవచ్చు ఒక చిన్న పోస్టు దేవుని కార్యానికి అడ్డంగా మారొచ్చు ఒక చిన్న పోస్టు విశ్వాసిని బలంగా నిలబెట్టవచ్చు ఒక చిన్న పోస్టు ఒకే అదే విశ్వాసిని మేబీ నీకు తెలిసి కానీ తెలియకుండా కానీ అతను పడగొట్టవచ్చు ఏమో చూసారా ఒక చిన్న ఆలోచన కనుక వచ్చింది అనుకోండి చాలామందికి తెలియదండి ఈ సంగతి ఈ పోస్టులు పెట్టడం వల్లే తెలుసుకున్నారు ఏమరి దేవుని వాక్యం చెప్పే వాళ్ళే పడిపోతున్నారంటే అంటే ఉందలే అనుకొని వాళ్ళు కనుక లోకంలో పడిపోతే ఎవరు బాధ్యులు చెప్పండి ఎవరు బాధ్యులు మీరా లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు చెప్పండి వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు త్యాగం ఏమైపోవాలి వారి విషయాలలో కనుక ప్రియమైన సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచించండి ప్రభు కార్యాలను మనం ముందుకు తీసపోవటానికి వచ్చామే కానీ ఆటంకపరచడానికి కాదు మన శత్రువు ఇదిగో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు తనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మన మధ్యకు వచ్చేసాడు ఆయన ఇదిగో దేవుని పనులు ఆపటమే వాడి లక్ష్యం దేవుని పనులు జరగకుండా చేయటమే వాడి లక్ష్యం వాడు ఎలాగైనా సరే నిన్నైనా నన్నైనా ఎవరినైనా ట్రాప్ చేస్తాడు ఏమో సేవకుడు అయితే వాడు ఏమైనా ఆకాశం నుంచి కూడిపడ్డా చెప్పండి పరలోకం నుంచి దిగువచ్చిన ప్రభుత్వ సమానం ఏం కాదు కదా ఏమా నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను ఏమైనా ఆకాశం నుంచి కూడిపడ్డానా ట్రాప్ చేస్తాడు మనం అందరం కూడా ఒక్కళ్ళని చూసి అందుకే సహవాసం అనేది మనకు అవసరం అందరం కూడా సహవాసం కలిగి మరి ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి పనులలో పాలిభాగస్తులై అపవాదిని ఎదిరించే స్థితికి రావాలి దయతోని మరి మీ పోస్టుల ద్వారా బలమైనటువంటి ఏమా సాధనాలుగా విశ్వాసం వాళ్ళు విశ్వాసం ఇంకా ముందుకు పోయే విధంగా మీరు ముందుకు పోవాలన్నదే నా యొక్క చిన్న విన్నపం అందరికీ కూడా వందనాలు